ఎం న్యూస్ కి స్వాగతం. అమ్మకి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి పాటు చీర పెట్టిన సామెతగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తీరుందని మండపేట నియోజకవర్గం అంటే తోట త్రిమూర్తులకు సవతి ప్రేమని తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురంపై ఉన్న మమకారం మండపేట నియోజకవర్గంపై లేదని మండపేట పెద్దవంతన వద్ద రెండవ వంతన నిర్మాణం పూర్తి చేసుకుని తార రోడ్డు పనికి కేవలం 10 లక్షల రూపాయలు వైసీపీ ప్రభుత్వంలో ఉండి కూడా చేయించలేని తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని తోట చెప్పటం వింతగా ఉందని మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టీడీపీ నాయకులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పెదకాలవ వంతెన నిర్మాణం పూర్తి చేసుకున్న రెండవ వంతెన వద్ద నుంచి ఎమ్మెల్సీ తోటకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. మండపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గతంలో మీడియా ద్వారా మండపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల క్రితం టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 4 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని మీడియా సమక్షంలో ఆధారాలతో చర్చిద్దామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గత 2 రోజుల క్రితం మండపేట నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. మండపేట పెదవంతన ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉంటుందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేసి వదిలివేసిన నూతన వంతెన నిర్మాణాన్ని టీడీపీ అధికారంలోకి రాగానే కొత్త వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే వేగుళ్ల నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులు పూర్తి చేసి వంతెనకు రోడ్డు కలిపే కొద్ది దూరం తారు రోడ్డు పనులను వైసీపీ ప్రభుత్వం అధికారికం రాగానే 10 లక్షల రూపాయలను ప్రభుత్వం నిలిపేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంతెన రోడ్డు పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని వేగుళ్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టీడీపీ నాయకులతో కలిసి నిర్మాణం పూర్తి చేసుకున్న రెండవ వంతెన వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాతో మాట్లాడుతూ 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి పట్టణ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చలేని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తీరును ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్రంగా దుయ్యబట్టారు. ఇటువంటి నేత మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదా అని చురకలు వేశారు. అందరికీ నమస్కారం. సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా మరి రోజున మండపేట బ్రిడ్జి వద్దకు రావడం జరిగింది. ఇక్కడ 2005 ఆగస్టు 22 మరి ఆ రోజున ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75 లక్షలతో 2వ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. నిన్నటిదాకా ఆ శంకుస్థాపన శిలాఫలం కూడా ఇక్కడే ఉండేది. మరి ఇప్పుడు ఏమైందో కనపడట్లేదు. మరి ఆయన తర్వాత సుమారు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి 2014వ సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2018లో మరలా నేను పాత శాంక్షన్ 75 లక్షలు అయితే 86 లక్షలతో మరి ఈ యొక్క ఈ కొత్త బ్రిడ్జిని మనం నిర్మాణం చేసుకున్నాం. చేసుకుని ఎప్రోచ్ రోడ్డు బాగా డౌన్లో ఉంది కాబట్టి దాన్ని మొత్తం మట్టితోటి గ్రావెల్తోటి అన్ని రకాలుగా దాన్ని ఫిల్అప్ చేసాం. వెంటనే తారు రోడ్డు పోస్తే అది సింక్ అయిపోయి తారు రోడ్డు ముక్కుముక్కలు అయిపోద్ది అని చెప్పి డిపార్ట్మెంట్ వారు చెప్పింది. దాని మీద ఆ పైన మాత్రం తారు రోడ్డు పోయలేదు, చక్కగా బ్రిడ్జి నిర్మాణం మాత్రం కంప్లీట్ అయిపోయింది. మరి సుమారు అది 10 లక్షల రూపాయలు ఆ వర్క్ బ్యాలెన్స్ని అప్పటి నుంచి ఉండిపోయింది. మరి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది, 4 సంవత్సరాలు అయింది, ఈ ఎప్రోచ్ రోడ్డుకి ఈవేళ వరకు మోక్షం కల్పించలేకపోయారు గౌరవ శ్రీ తోట త్రిమూర్తులు గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు. మరి ఇక్కడ ఆయన మాటలు వింటూ ఉంటే కోటలు దాటిపోతూ ఉంటాయి. ఏది చెప్పినా మండపేట నియోజకవర్గం నేనే అభివృద్ధి చేస్తాను అని చెప్పి కౌరులు చెప్తూ ఉంటారో, లేదా ఆయన వంది మగత కూడా అదేవిధంగా కౌరులు చెప్తూ ఉంటారో. మరి ఇక్కడ మనకు పెద్దలు ఒక సామెత చెప్పారు, కన్న తల్లికి తింటానికి అన్నం పెట్టరు కానీ పిన్నమ్మకి పట్టు చీర కొనిస్తానన్నాడట. అలా ఉంది, ఈయన 10 లక్షల రూపాయలతో పూర్తి అయిపోయినటువంటి బ్రిడ్జిని క్యాన్సిల్ చేసినటువంటి 10 లక్షల రూపాయలని తిరిగి శాంక్షన్ చేయలేక
నాలుగు సంవత్సరాల నుంచి మేలమేసాలు ఎక్కడుతూ ఈవేళ ట్రాఫిక్ కి ఎంతో అవాంతరంగా ఉన్నటువంటి ఈ అప్రోచ్ రోడ్ ని కలపడానికి కూడా ఆయన ముందుకు రావట్లేదంటే మండపేట నియోజకవర్గం మీద ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని బట్టి అర్థమవుతా ఉంది। ఈ సందర్భంగా గౌరవ శ్రీ తోట త్రిమూర్తి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను। సెల్ఫీ ఛాలెంజ్ మరి ఇది ఎప్పుడు దీని పూర్తి చేస్తారు? ఈ యొక్క అప్రోచ్ ని ఎప్పుడు మీరు కలిపి ఈ మండపేట బిజీ వద్ద జరుగుతున్న ట్రాఫిక్ ని ఇబ్బంది లేకుండా ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి ఎప్పుడు విముక్తి చేస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। 10 లక్షల రూపాయలు కూడా మీరు శాంక్షన్ చేయలేకపోతున్నారంటే అసలు మరి మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు కూడా ఆలోచించాలి। మరి ఇంత ముందు తెలుగుదేశం హయాంలో మన వేళ మీరు నేను కోటా పోటీలుగా కోట్లాది రూపాయలు మీరు రాజకీయ నియోజకవర్గం నేను మండపేట నియోజకవర్గం తెచ్చాం ఏమైంది ఇవాళ సమర్థత అంటే ఎలాగ ఇక్కడ మేము లోకలోని కాదు కదా నేను ఎలాగ మళ్ళీ నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ చేస్తా చేయాలని చెప్పి ఒక ఆలోచన మీకు లోపల ఉందా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను। మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ముందు అప్రోచ్ని కంప్లీట్ చేయాలని చెప్పి మరి స్థానిక శాసనసభ్యునిగా నేను డిమాండ్ చేస్తున్నాను। నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క అప్రోచ్ రోడ్ని ఇమ్మీడియట్గా పూర్తి చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యునిగా మీకు నేను సెల్ఫీ ఛాలెంజ్ ఇస్తా ఉన్నాను। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।